पश्चिम गोदावरी जिल్లాలో కరోనా పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి। జిల్లా కేంద్రమైన ఎల్లూరులో అత్యధికంగా కేసులు నమోదు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించారు। రెడ్ జోన్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు తో పాటు పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు। జిల్లా యాప్తంగా కూడా ఈ కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజు కూడా వందల సంఖ్యలో నమోదైతున్న పరిస్థితి ఉంది। ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కరోనా ఫస్ట్ వేవ్ లో ఎయిర్‌పోర్ట్ చేసినటువంటి ఏదైతే రెడ్ జోన్లు అదే విధంగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయో ఆ జోన్లకు సంబంధించి తాజాగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ జోన్లు ఎయిర్‌పోర్ట్ చేయడం జరిగింది। అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆ రెడ్ జోన్లు ఉన్నాయో ఆ రెడ్ జోన్లో రెండు విభాగాలుగా విభజించడం జరిగింది। ఒకటి మైక్రో లెవెల్ లో ఉన్నటువంటి విధంగా అదే విధంగా మాక్రో విధంగా అంటే 5 కేసులు లోపు అన్ని సంబంధించి కూడా మైక్రో లెవెల్ గా విభజించడం జరిగింది। ఈ విభాగానికి సంబంధించి రెడ్ జోన్ ఏర్పాట్ చేస్తారు। ఏ కుటుంబం గాని లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 5 రూమ్ లోపల ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మైక్రో లెవెల్ లో అక్కడ రెడ్ జోన్ ఏర్పాట్ చేస్తున్నారు। 5 మించి ఎంత మంది ఎక్కువ ఉంటే వాళ్ళని మాక్రో లెవెల్ లో విభజించడం జరిగింది। ఇదే నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయో ఆ పాజిటివ్ కేసులకు సంబంధించి ఇప్పటికే రెడ్ జోన్ లో అదే విధంగా కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయడం మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నటువంటి ఈ ఆర్ఆర్పేట కావచ్చు లేకపోతే ఎన్ఆర్పేట కావచ్చు ఈ రెండు పరిసర ప్రాంతాల్లో కూడా రెడ్ జోన్ ఏర్పాటు చేయడం మన విజయంలో చూడొచ్చు। ఏదైతే ఈ కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసి రెడ్ జోన్లు ఏర్పాటు చేశారో రెడ్ జోన్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో బారికెట్లు ఏర్పాటు చేశారు। అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే శానిటేషన్ హై శానిటేషన్ చేయడం జరిగింది। బ్లీచింగ్ పౌడర్ అదే విధంగా వైద్యుల యొక్క నిపుణుల సలహాలు సూచనలు అదే విధంగా ఏ విధంగా డైట్ తీసుకోవాలి ఏ విధంగా వాళ్ళు ఉండాలి ఆ కరోనా ఫస్ట్ వేవ్ సంబంధించి అధికారులకు ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ తో మరోమారు ఈ కరోనా సెకండ్ వేవ్ ని అరికట్టేందుకు ఇప్పటికే అధికారులైతే ఈ రెడ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। తాజాగా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా యాప్తంగా ఇప్పటికే లక్ష కేసులు పాజిటివ్ కేసులు ఉన్నాయి। అదే విధంగా యాక్టివ్ కేసులు మనం చూసుకున్నట్లయితే సుమారు 1000 చిల్లరగా యాక్టివ్ కేసులు ఉన్నాయి। అంతే కాకుండా అనాధికారికంగా అంటే గవర్నమెంట్ దృష్టిలో వచ్చినటువంటి కేసులు కాకుండా అనాధికారికంగా ఇప్పుడే వందలాది కేసులు అయితే నమోదవుతున్నాయి ప్రతిరోజు। అదే విధంగా డెత్ శాతం మరణాల సంఖ్య కూడా అధికంగా ఉన్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది। ఏదేమైనప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ జిల్లా అధికారులు అయితే ఇప్పటికే 2500 బెడ్లు ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరిగింది। మొత్తం 11 ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా చేయడం జరిగింది। మొత్తానికి చూసుకున్నట్లయితే సుమారుగా 263 వెంటిలేటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఎవరైతే సీరియస్ ఉన్న పేషెంట్లకు సంబంధించి కూడా 108 104 వెహికల్స్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు। అదే విధంగా ఈ కోవిడ్ సంబంధించినటువంటి ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నటువంటి వారిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఈ బారికెట్లు అదే విధంగా రెడ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా మనం కోవిడ్ సంబంధించి ప్రధానంగా మనం చూసినట్లయితే ఎక్కడైతే రెడ్ జోన్ ఉందో రెడ్ జోన్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది కావచ్చు లేకపోతే మున్సిపల్ సిబ్బంది కావచ్చు లేకపోతే పోలీస్ సిబ్బంది కావచ్చు సమిష్టిగా ఇవి అందరూ కూడా ముఖ్యంగా ఈ రెడ్ జోన్లో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి సంబంధించిన వాలంటీర్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు। ఎవరికైతే జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా లేకపోతే కరోనా సంబంధించినటువంటి సింప్టమ్స్ ఉన్న నేపథ్యంలో ఇంటింటికి తిరిగి వారు సర్వే చేసి వారికి తగినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ అదేవిధంగా ఎక్కడైతే కేసులు ఎక్కువ ఉన్నాయో ఆ కేసుల్లో కూడా ప్రైమరీ కాంటాక్ట్లు సెకండరీ కాంటాక్ట్లు ఏమన్నాయో అక్కడతో అరికట్టేసేసి కోవిడ్ని మరింత మందికి వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది। ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి। కెమెరామెన్ హేమంత్ బ్రహ్మం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు।